గోదావరి జిల్లాలో ప్రజాగలం యాత్రలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి ఫైర్ అయ్యారు ఆర్యవైశ్యులపై చంద్రబాబు చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలు బాధకరమని కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని డ్రగ్స్ దొరుకుతున్నాయని అంటూ ఆర్యవైశ్యుల మనోభావాలు చంద్రబాబు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోకి డ్రగ్స్ కంటనే తెచ్చింది చంద్రబాబు బంధువులేనని ఆరోపిస్తున్న మంత్రి కారుమురితో మా ప్రతినిధి బార్గో ఫేస్ టు ఫేస్ గోదావరి జిల్లాలో డ్రగ్స్ గంజాయి ఆరోపణలు ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో తీవ్ర చర్చనీశంగా మారాయి మరి గోదావరి జిల్లాలో ఎలా ఉందో ప్రస్తుతం రాష్ట్ర మంత్రి కార్మూర్ నాయసులు కూడా మనతో ఉన్నారు సార్ చెప్పండి గోదావరి జిల్లాలో ఈ విధంగా కిరాణా షాపుల్లో కూడా డ్రగ్స్ గంజాయి చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా ఉంది మీ జిల్లాలో చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గమైన వ్యక్తి ఎవరిని కూడా సుఖంగా ఉండనివ్వడో ప్రతి ఒక్కళ్ళ మీద జిమ్మి అభాండాలు వేస్తాం ఆయన అలవాటు ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు ఒకసారి బీసీలు తోకలు కట్టిస్తాను తాట తీస్తానని చెప్పి ఉన్నాడు అలాగే మా మా మత్స్యకారులని చర్మం తీసేస్తానని చెప్పి ఒకసారి తిట్టాడు ఇవాళ ఏదైతే వైశాస్ వంద వంద షాపులకి తొంభై ఐదు షాపులు వైశాసే ఉంటారు అటువంటి షాపుల్లో గంజాయి అమ్ముతున్నారు డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి ఇష్టాంచారంగా మాట్లాడితే రావులపాలెంలో వైశాస్ అందరూ కూడా ధర్నా చేయటం జరిగింది కిరాణా షాపులు వాళ్ళందరూ అలాగే ఏదైతే నిన్న నరసాపురంలో వచ్చి ఇక్కడ కిరాణా కొట్టులో డ్రగ్స్ గంజాయి కూడా అమ్ముతున్నారని చెప్పి ఇంకా దుర్మార్గంగా మాట్లాడాడు ఇది హేయమైన పని ఇంచేతనే వైశాస్ ఒక పద్ధతిగా ఒక కుటుంబ సభ్యుల ప్రతి ఊర్లోనూ ఉంటారు వాళ్ళు ఒక అన్నదమ్ముల భావంగా కలిసిపోయి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ వ్యాపారం పద్ధతిగానే చేసుకునే వాళ్ళు వాళ్ళ మీద ఈ రకంగా ఆయన అభాండాలు వేయటం దుర్మార్గం అసలు ఈ డ్రగ్స్కి మూల కారణం ఇలా బంధువులు అని చెప్పి మొన్ననే వైజాగ్లో కంటైనర్లు కంటైనర్లో తెచ్చి సంజా మరేన్ అని చెప్పి అతను మరి కంటైనర్లలో తెచ్చి దుర్మార్గంగా మొత్తం ఒక వేలాది కోట్ల రూపాయలు అవినీతి చేస్తుంటే వాళ్ళని మానేసేసి వైసాస్ కిరాణా షాపులో పెట్టుకున్న వాళ్ళ మీద ఇలాంటి అభాండాలు వేస్తున్నారంటే ఏమైన పని దుర్మార్గమైన పని చంద్రబాబు నాయుడు పుట్టకత్తులు ఉండవని చెప్పి మీ జిల్లాలో దాదాపు రెండు రోజులు ఆయన ఇక్కడే ఉన్నారు పార్టీ నేతలతో పాటు ప్రజలకు సంబంధించి ప్రజాకలం యాత్రను కూడా ఏర్పాటు చేశారు అయితే పెన్షన్ నాలుగు వేలు పెంచుతాం దాదాపు ఐదేళ్లలో కూడా మీరు పెంచలేకపోయారు వెయ్యి రూపాయలు చెప్పి అంటారు అధికారులకు రాగానే పెంచుతా ఉంటున్నారు వాలంటీర్ని కూడా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏ రకంగా మాట్లాడతాడంటే దుర్మార్గంగా మాట్లాడతాడు వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు సంచరం మోసే ఉద్యోగమా వాళ్ళు ఏమో అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి ఇష్టాంచారంగా మాట్లాడి అసలు వాలంటీర్ వ్యవస్థని తీసేస్తామని చెప్పి జన్మభూమి కమిటీని మళ్ళీ పెడతామని చెప్పి ఇవాళ ప్రజల ఆదరణ వాళ్ళకుంది ప్రజల్లో మమేకమైపోయి ఉన్నారని చెప్పి మళ్ళీ దొంగ మాట్లాడుతున్నాడు దొంగ అసలు నక్కితను ఏం మాట్లాడుతాడో అది తెలియదు అని ఇవాళ చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా ఆరు స్త్రీ శక్తి పథకాలని కానీ ఇతర పథకాలు కొత్త మేనిఫెస్టోతో వారు ప్రజల్లోకి వెళ్తున్నాం రాబోయేది అధికారంలోకి కూటమే వస్తుందంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీకి ఇలా అప్పుడు అలా అనుకోకపోతే వాళ్ళు బతకలేరు ఇవాళ ఏదైతే ఆ లోకేష్ ఉన్నాడో ఆయనే డైరెక్ట్గా చెప్తున్నాడు ఈ పథకాలని మేము వాలంటీర్స్ ద్వారా వాళ్ళ ద్వారా ఇవ్వం మా కార్యకర్తలే మా వార్డు మెంబర్లే మా కౌన్సిలర్లే మా కార్పొరేట్లు చెప్పిన వాళ్ళకే ఇస్తాం చెప్పిన వాళ్ళకి వాళ్ళ ఇష్టానుసారంగా ఇస్తే ఊరుకోం అని చెప్పి అతనే సాగతీసి చెప్తా ఉన్నాడు అంటే ఇవాళ మేము ఐదు వందల మందికి పెన్షన్లు ఇస్తాం రెండు వందల యాభై మందికి మానేస్తాడు అప్పుడు నాలుగు వేలు కాదు ఐదు వేలు కూడా ఇవ్వచ్చు ఇట్లాంటి పనులన్నీ చేయటంలో వాళ్ళ దిట్ట ప్రధానంగా గోదావరి జిల్లాలో కాపులు కీలకంగా ఉన్నారు కాపులు మా వెంటే ఉన్నారంటూ జనసేన కానీ కూటమి కానీ చెప్పుకుంటుంది ఈ రోజు మీరు ముద్రగడ పద్మనాభం గారితో ఆత్మీయ సమావేశాన్ని కూడా నిర్వహించారు ఎవరు సక్సెస్ అయ్యారంటు కాపులు కాపులు అతను ఎంటెందుకుంటారు కాపులను అతను నమ్మే పరిస్థితిలో లేరు ఏదైతే పవన్ కళ్యాణ్ నమ్మారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతాడనే ఉద్దేశం మీద చాలా మంది కాపులు ఆయన తోటి తోగారు వెళ్ళారు కానీ అతను చంద్రబాబు నాయుడు సంకెక్కేటప్పటికీ సందిగ్ధంలో పడ్డారు కాపులు ఏదైతే చంద్రబాబు నాయుడు మన మొదలగడ పద్నాభం గారు కుటుంబం మీద పడి లాఠీ దెబ్బలు కొట్టి దుర్భాషలాడి అందరినీ హింసించి చిత్రహింసలు చేసిన కా మొదలెడ్డి పద్మనాభంని వ్యవసాయ పలు చేసేందుకు ఏ కాపు కూడా అతన్ని చంద్రబాబు నాయుడుతో కలిసే విధానికి ఎవరు యోచనలో లేరు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదలున్న ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించే కార్యక్రమం లక్షల్లో వచ్చినాయి ఇళ్ళు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు అని చేత రావాలి కావాలి జగను పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి మనకి జగనే కావాలంటున్నారు అది చూస్తే అంటే ప్రధానంగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆర్య ఆర్యవైస్యులను కించపరిచే విధంగా ప్రధానంగా అయితే డ్రగ్స్ గానీ గంజాయి గానీ కిరాణా షాపుల్లో అమ్ముతున్నటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఇది దుర్మార్గపు వ్యాఖ్యలు మరోవైపు కాపులు తన వెంట ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా అర్ధరహం అర్ధరహితం ప్రధానంగా ఏదైతే కాపులు ఎవరైతే ఉన్నారో వారంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అందరూ కూడా జగన్ కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు తాము అధికారంలోకి వస్తామంటూ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ తణుకు నుంచి